వెంకటేశాయ. ఈనాటి గురుసన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వైదిక జ్యోతిష శాస్త్రంలో అందివేసిన జ్యోతిష శాస్త్రవేత్తగా పేరు పొందిన మహిమాన్విత వ్యక్తి డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష వాస్తు విద్యాశాఖ ప్రధానాచార్యుడిగా సేవలందించి జ్యోతిష శాస్త్రంపై అనేక పరిశోధనా వ్యాసాలను, గ్రంథాలను రచించారు. ఒక్క జ్యోతిష శాస్త్రమే కాకుండా సాహిత్యం, కవిత్వం, భారత భాగవత రామాయణ పురాణ సమన్వయంపై ప్రసంగాలు, జ్యోతిష్యంపై డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు చేస్తున్న కృషి అసామాన్యమైనది. తన తండ్రిగారైన కీర్తిశేషులు శ్రీ అనంత పద్మనాభ శాస్త్రి గారినే తొలి గురువుగా భావించి తండ్రిగారి వద్దే పురాణ సమన్వయం, కృష్ణ యజుర్వేదం, జ్యోతిష్యం నేర్చుకున్న డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారి అంతరంగ మదనాన్ని ఆవిష్కరించే కార్యక్రమమే ఈ వారం గురు సన్నిధి. జ్యోతిష శాస్త్రము మనం అన్ని బాగుండేటప్పుడు దాని సూచన బాగానే ఉంటుంది. ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, వివాహం కానీ, ఈ అనుభవించే స్థితిలో ఈ జ్యోతిష్యం అనేది ఏ విధంగా మనకు చెప్తుంది? చాలా మంచి చెప్తుంది. ఏమిటంటే, నాయన నువ్వు ఈ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మామూలుగా నేను జాతకం చూసినప్పుడు 2 సంవత్సరాల్లో ఏళ్ళు నడిచిన రాబోతుంది అనుకోండి, వాళ్ళతో చెప్తాను, మీరు అతి త్వరగా మీకున్న అప్పులు తీర్చేసుకోండి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నట్లయితే వసూలు చేసేసుకోండి. మీరు కనుక అప్పులు ఇచ్చి ఉన్నట్లయితే ఏలినాడిసన్ వచ్చిన తర్వాత మీకు తిరిగి రావు. మీరు అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పు వాడు మీ దగ్గర డబ్బు లేని టైంలో మీద వచ్చి పడతాడు, ఇరుకుని పడిపోతారు. కాబట్టి ముందు జాగ్రత్తగా చెయ్యండి అని చెబుతుంటాను. ఈనాటి గురుసన్నిధి కార్యక్రమంలో మన సామాజిక జ్యోతిష శాస్త్రవేత్తల్లో ప్రముఖ స్థానాన్ని ఆగ్రహించి, ఆచార స్థానాన్ని నిర్వహించిన ప్రముఖ జ్యోతిష అడ్వాన్స్లో డాక్టర్ సివివి సుబ్రహ్మణ్యం గారితో ఈనాటి గురుసన్నిధి కార్యక్రమం. నమస్కారం గురుగారు. నమస్కారం. జ్యోతిషశాస్త్రము అసలు వేదంలో అంగం కదా, ఈ వేదంలో అంగమైన జ్యోతిషశాస్త్రం మానవ జీవితానికి ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది అంటారు? వాస్తవానికి అథర్వణ వేదాంగ జ్యోతిషం, దాంట్లో ఈ నక్షత్రాలు, తారాబలాలు, చంద్రబలం చాలా మంచి విషయం చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడంటే, జాతకంలో చంద్రుడు ఒక్కడు బలంగా ఉంటే మిగిలిన గ్రహాలన్నీ బలంగా లేకపోయినా సరే వాడి జాతకం మంచిదే, చంద్రుడు ఒక్కడు బలహీనంగా ఉంటే మిగిలిన గ్రహాలన్నీ బలంగా ఉన్నా సరే జాతకం పనికిరానిదే అనేసాడు. ఏమిటి అక్కడ కారణం అంటే, చంద్రుడు అంటే మనసు బాగుంటే మిగిలిన విషయాలు ఎలా ఉన్నా బాగానే ఉంటాడు, మనసు ఒకటి బాగుండకపోతే ఎన్ని బాగున్నా ఏం బాగుండదు అనేటువంటి ఆ స్ఫూర్తి అక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనకు వేదం నుంచి కూడా ఈ భవిష్య జ్ఞానానికి ఉపకరించేటువంటి అంశంగా జ్యోతిషాన్ని గుర్తిస్తూనే ఉన్నారు. అందుకే అసలు వేదాంగమైంది. అందుకే మీరు ఎవరితో గమనించినట్లయితే, మనిషి పుట్టి తర్వాత అంగాలు పుడతాయా? లేదు కదా. అన్నగని వాడు మనకి ఒక పురాణంలో చెప్తారంట, వేదై సహ సముద్భూతం, వేదములతో కూడానే బ్రహ్మగారి 4 ముఖముల నుంచి ఈ షడంగాలు కూడా వచ్చాయి, పురాణాలు వచ్చాయి అని చెప్తారు. కాబట్టి మనకి ఏమవుతుంది, అది తర్వాత వచ్చినటువంటి విధానం కాదు, ఇది ఆది నుంచి ఉన్నదే. ఎందుకంటే కాలం ఎప్పుడుందో అప్పటి నుంచి ఉంది అనేటువంటిది ఆ కోణంలో గోచరిస్తుంది. ఇది సంప్రదాయవాదం. సంప్రదాయేతరవాదం ఒకటి ఉంది. ఏమిటి, మొదట్లో జనాలకు మాటలు లేవు, సంభాషణ లేదు, ఏదో అడవుల్లో పశువులుగా తిరిగేవాళ్ళు లాంటి ఒక చరిత్ర ఉంది కదా, పాఠాల్లో చెబుతుంటారు కదా. ఆ కోణంలో ఆలోచన చేసినా నేను ఆ విషయాన్ని వ్యక్తీకరించాను, గ్రంథాల్లో లేదు, నేనే వ్యక్తీకరించాను. ఏమిటంటే, ఇది 7 గ్రహాలకి 7 జ్ఞానాలు ఉన్నాయి. అవి సహజ జ్ఞానాలు, అవి లోపల నుంచి వచ్చేవే, అవి పశుపక్ష్యాదుల్లోనూ ఉన్నాయి, మనుషుల్లోనూ ఉన్నాయి. వాటిని వాడుకోవడం నేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. అవి గ్రహాలు ఇచ్చే సహజ జ్ఞానాలు, ఇవి భాష పుట్టక ముందు నుంచి ఉన్నాయి అనే విషయాన్ని నేను వ్యక్తీకరణ చేశాను. ఎలా,
దిక్కు దేశం కాలం అంటే ఏది దిక్కు ఏది దేశం ఏది కాలం ఈ మూడు జ్ఞానాలు మనుష్యులకు ఉన్నాయి బాగానే ఉంది పశువులకు కూడా ఉన్నాయి వలస పక్షులకు ఉన్నాయి వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళిన తేదీకి వెళ్ళిన దిక్కుగా వెడుతున్నాయి వస్తున్నాయి అవి లోపల నుంచి వచ్చే జ్ఞానం తప్పితే ఎవరు వాటికి దోషం చెప్పలేదు అంతేకాదు వలస చేపలు ఉన్నాయి అవి ఒక నదిలో నుంచి సముద్రంలో ప్రవేశించి ఇంకో నదీ ముఖం ద్వారా లోపలికి వెళ్ళి అక్కడ పిల్లల్ని పెడతాయి పిల్లల్ని పెట్టినప్పుడే ఆ జాతి చేపలు చచ్చిపోతాయి ఎలా అంటే వాటిని నడ్డి చీల్చుకుని పుడతాయి పిల్లలు దాంతో తల్లి ఉండదు ఇంకా ఈ పుట్టినటువంటి పిల్లలు మళ్ళీ కొంతకాలానికి అలా సముద్ర గర్భానికి వెళ్ళి మళ్ళీ తల్లి ఇంత క్రితం ఎక్కడైతే ఉండేదో ఆ ప్రదేశానికి పెడతాయి వాటికి మార్గం చూపించినది ఎవరు దిక్కును చూపించింది ఎవరు ఏ కాలానికి వెళ్ళాలో చూపించింది ఎవరు అంటే ఈ దిగ్దేశ కాల జ్ఞానాలు పశువుల్లో పక్షుల్లో ఉన్నాయి మనలో కూడా ఉన్నాయి ఉన్నాయని గుర్తించట్లేదు అంతే ఎలా అంటే మనం ఇన్నింటికి లేవాలి అనుకుని టక్కున పడుకుంటే ఎలర్ట్నెస్ అంటారు ఆ ఎలర్ట్నెస్ సాత్వికత పెరిగిన కొద్దీ ఎలర్ట్నెస్ వస్తుంది కాబట్టి అది జ్ఞానమే ఆ రకమైన కాలజ్ఞానం దిగ్గ జ్ఞానం ఇది మామూలుగా లోకంలో ఇది తూర్పు ఇది దక్షిణం అంటే దిక్కు జ్ఞానం కాదు దిక్కు తోచట్లేదంటారు చూసారా అంటే సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే శక్తే దిక్కు జ్ఞానం ఇక దేశ జ్ఞానం ఇది మనకేమవుతుందంటే అన్ని వేళలా అవకాశం రాదు నేను ఒకసారి తిరుపతి వెళ్ళాను ట్రైన్ ఎక్కాను వచ్చేటప్పుడు తెనాల్లో దిగాలి నేను తెనాలి ఇంత క్రితం నేను చూడలేదు వెళ్ళలేదు కాబట్టి టీసీని అడిగాను తెనాలి ఎన్నింటికి చేరుతుంది రెండింటికి చేరుతుంది అయితే నాకు రెండింటికి మెలకువ రావాలి అని పడుకున్నాను మామూలుగా కాలజ్ఞానం ఉందనే భావనతోనే రెండింటికి మెలకువ వచ్చింది కానీ ట్రైన్ ఆగిపోయింది తెనాలి వచ్చిందా రాలేదు ఎప్పుడు వస్తుంది తెలియదు ఎందుకంటే మధ్యలో ఎక్కడో ఆగిపోయింది ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు ఫస్ట్ కాబట్టి ఎక్కడికి చేరుకుంటుంది ఎన్నింటికి చేరుకుంటుందో తెలియదు అని చెప్పాడు మరి ఇప్పుడు నేనేం చేయాలి వెంటనే తెనాలి వచ్చిన వెంటనే మెలకువ రావాలి అని పడుకున్నాను నేను చూసింది కాదా తెనాలి ఒకవేళ మెలకుగా చూసినా నాకు ఆ బోర్డు చూస్తే కానీ తెలియదు కానీ ఏమైంది టక్కన మెలకు వచ్చింది ఎవరండి అన్నాను తెనాలి అన్నారు టక్కన దిగిపోయాను ఇక్కడ తెనాలి అనే ఊరిని నిద్దట్లో ఉన్న నా శరీరం గుర్తించింది దేశజ్ఞానం లాగా ఇది సర్వత్రా అందరి అనుభవంలోకి రాకపోవచ్చు అవసరం రాకపోవచ్చు కానీ ఉంది జ్ఞానమైతే ఉంది దిగ్దేశ కాల జ్ఞానాలు ఇది కాక ఆహార ఆరోగ్య ఆనంద ఆదర్శ జ్ఞానాలు నాలుగు ఇవి కూడా సహజమైనవే ఎలా ఆహార జ్ఞానం చంటి పిల్లవాడు ఉన్నాడు పంచదార వేయకుండా పాల్పడితే తాగేస్తాడు కానీ పంచ తాగేసిన తర్వాత మళ్ళీ పంచదార కలిపి పాలిస్తే తోసేస్తాడు అంటే ఆహారం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాడు వయసు వచ్చిన తర్వాత ఆ జ్ఞానం మనకుందనే విషయం మర్చిపోయి రుచిగా ఉందని పడేయాల్సి వస్తుందని పక్కవాడికి పెట్టాల్సి వస్తుందని పాడైపోతుందని బయట పడేయాల్సిందని లోపల పడేసి అంటే ఆహార జ్ఞానం ఉంది వాడికి ఉన్నది మన దగ్గర లేదనడానికి లేదుగా ఒక ఆవు ఉంది ఆవుకు మీరు 10 మోపులు వేసేయండి ఎంత అవసరమో అంత తినేసి తక్కిన తొక్కేస్తుంది తప్ప తిందావు ఉంది కదా అని తిందావు కాబట్టి అందరిలోనూ ఉంది ఆహార జ్ఞానం మనం దానిని నుణిచేస్తున్నాం లోభగుణం చేత ఇలా ఆదర్శ జ్ఞానం రోడ్డు మీద పెడుతున్నప్పుడు సైకిల్ వాడు అడ్డొచ్చాడు కళ్ళు నెత్తికెక్కాయా లేకపోతే ఇంటి దగ్గర చెప్పొచ్చావా లేదా అని మనం అనేస్తే వాడు కొంచెం దూరంగా వెళ్ళి నీకే కారు ఉందని నీకే కళ్ళు నెత్తికెక్కాయి అని చెడిపోతాడు వాడి కోసం మనం పరిగెడితే మన పంట వేస్ట్ అంటే ఏంటి మనం కనుక ఆ మాట అనకుండా బ్రేక్ వేసాం వాడు తప్పుకున్నాడు అప్పుడు వాడికి ఆలోచన పుడుతుంది ఈయనవాడు చాలా మంచివాడులా ఉన్నాడు బ్రేక్ వేసాడు ఒకవేళ బ్రేక్ వేసాడు బాగుంది బ్రేక్ వేసినా కూడా పడకపోతే ఏమైపోతావు
అందుకని మనం ఈ పైన రోడ్డు పక్క నుంచే నడవాలి, కారు కింద పడిపోతుంది లేకపోతే నువ్వు అని వాడి తిన్న వాడు సంస్కారాన్ని పొందడానికి వీడి ఆదర్శం పనికొస్తుంది, ఘర్షణ పనికి రావట్లే. రావలసిన జ్ఞానాన్ని రాకుండా చేస్తాను. ఆదర్శ జ్ఞానం, ఆరోగ్య విజ్ఞానం చాలా గొప్పది. ఒక కోతులు కొన్ని దెబ్బలు తగిలితే ఒక ఆకును నవ్వులుతున్నాయట, నవ్వులుతుంటే ఆ ఆకు మీద పరిశోధన చేస్తే ఇది దెబ్బలు తగ్గడానికి చక్కని మందని తెలిసింది. మరి వాళ్ళు అది ఎక్కడ నేర్చుకుంది? దేవుడు నేర్పించింది. అంటే అది లోపల ఉన్న జ్ఞానం, సహజ జ్ఞానం. ఒకసారి మా శ్రీమతి గారు, ఆవిడకి పాలు ఇష్టం ఉండేది కాదు, పడుతుండేవి, దాంట్లో ఏ బూస్టో కలుపుకుని తాగుతూ ఉండేవారు. ఒకసారి అది అయిపోయింది, చూసుకోలేదు. ఇప్పుడు ఏదో తాగాలి, ఎలా అంటే అక్కడ ఏం చేద్దాం అని చెప్పి అక్కడ ధనియాలు ఏవో కనిపిస్తే కాస్త పొడిని కొట్టేసి దాంట్లో వేసేసి ఆ పాలు కాచి ఆ ధనియాల పాలు తాగేసారు. రెండు మూడు రోజుల తర్వాత వస్తుగుణ దీపిక తిరిగేస్తుంటే దాంట్లో కనిపించింది ఏమిటది, ఈ ఎలర్జీకి అది మందని తెలియకుండానే జరిగిపోయింది. అంటే ఏ వ్యక్తి అయితే సాత్వికతను పెంచుకుంటాడో వాడికి ఎప్పుడు ఏది అవసరమో శరీరానికి అది శరీరమే కోరుతుంది. ఏం లేదండి దాహం వేసింది అంటే అర్థం ఏమిటి? శరీరంలో నీళ్ళు అవసరమని. అలా అవసరమైన విషయాల్ని గ్రహించేటువంటి శరీర శక్తి ఉంది, లోపల మనస్సుకు సంశక్తి ఉంది, దాన్ని రానివ్వాలి. రానివ్వకుండా మంచినీళ్ళు తాగాలనిపించినా నేను కూల్ డ్రింక్ తాగుతాను అంటే అది అనారోగ్యం కలిగిస్తుంటుంది అలాగే అన్నమాట. కాబట్టి ఆరోగ్య జ్ఞానం కూడా లోపల నుంచి వచ్చేదే. ఇక ఆదర్శ జ్ఞానం ఇది చాలా ఆనంద విజ్ఞానం, ఇది చాలా గొప్పది. ఇదేమిటంటే జాగ్రత్తగా ఆలోచించండి, అంతటా నిండి ఉన్న పరమాత్మ, అన్ని శక్తులు ఉన్న పరమాత్మ, నామరూపాలు లేని పరమాత్మ నువ్వే అనే విషయాన్ని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ప్రతి వాళ్ళు అవునంటలేదు, కాదు అని అంటలేదు. ఎందుకని అంటే రెండు రకాల జ్ఞానాలు వీడికే ఉన్నాయి, రెండు రకాల అనుభవాలు వీడికే ఉన్నాయి. మీకు అనుభవంలో లేని విషయాన్ని నేను ఎంత గట్టిగా చెప్పినా మీరు నమ్మరు. పంచదార చేదుగా ఉంటుందండి చెప్పండి, ఎవరు వింటారు? వినరు కదా. మరి అది తప్పు అంటారు కదా, కానీ ఈ మూడు విషయాలని తప్పు అంటలేదు, రైట్ అంటలేదు. ఎందుకని అంటే అది కూడా లోపల నుంచి వచ్చే జ్ఞానమే. ఏమిటది అంటే కళలో వీడికి ఒక అనుభవం ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు, మీరు నన్ను చూస్తున్నారు, కళలో మీ శరీరాన్ని నా శరీరాన్ని కూడా మీరు చూస్తారు. ఆ చూసే వ్యక్తి ఎక్కడ ఉన్నారు? కళ్ళలో కనిపించే ఆకాశం అంతా నిండి ఉన్నారు. కన్నులుంటేనే కళ్ళు మూసుకుంటే ఏం కనిపించదు, అక్కడ కనులు లేకుండానే చూస్తున్నారు మీరు. ఎందుకని మీ నడ్డి మీద ఉన్న పుట్టుమచ్చ మీకు తెలుస్తోంది, కనిపిస్తోంది. మీ వెనకాల నుంచి ఎవరో కత్తితో పోవడానికి వస్తుంటే మీకు కనిపిస్తోంది. మీ వెనకాల మీ కళ్ళు వెనకాల ఎలా చూస్తాయి? అంతేకాదు ఇంకా విచిత్రం, ఒక వ్యక్తి మరణించినట్టు కనిపిస్తోంది, వాడి శరీరం కనిపిస్తుంది, వాడి శరీరాన్ని వాడే చూస్తున్నాడు. ఏ కంటితో చూస్తున్నాడు అంటే కన్ను లేకుండానే చూస్తున్నాడు. అంటే ఇంద్రియ శక్తులు లేకుండానే అన్ని శక్తులు కలిగి ఉండడం, నామరూపాలు లేకపోవడం. ఎందుకని ఆ శరీరానికి నామరూపాలు ఉన్నాయి కానీ వ్యాపించిన వాడికి లేవు. కాబట్టి అంతటా నిండి ఉన్న, అన్ని శక్తులు కలిగి ఉన్న, నామరూపాలు లేని తన యొక్క స్వరూపం తన అనుభవంలో ఉంది, ఉంది. ఆ ఉంది అనే విషయాన్ని తెలుపుడు చేసేవాడే గురువు. ఎప్పుడైనా సరే నేను క్లాసులో చెబుతుంటాను, గురువు అంటే మీకేదో కొత్త విషయాన్ని మీలో ప్రవేశపెట్టడు, మీలో ఉన్న జ్ఞానాన్ని ఉందని తెలుపుడు చేసేవాడే గురువు అని చెబుతుంటాను. కాబట్టి ఈ పరమాత్మ నేను అనేటువంటి జ్ఞానం కూడా సహజ సిద్ధమైనది, లోపల నుంచి వచ్చేదే వాస్తవమైనది. కాబట్టి ఈ ఏడు విజ్ఞానాలు మనకు ఉన్నాయి, ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే మన జీవితం ఆనందప్రదం, అవి తెలియకపోతే అనారోగ్యప్రదం. ఈ జ్యోతిష శాస్త్రము గణితమా లేకుండా శాస్త్రీయమా? ఇక్కడ శాస్త్రీయం అన్న దానికి సైన్స్ అనే అర్థంలో కనుక మాట్లాడినట్లయితే జ్యోతిషము సైన్స్ కాదు. ఎందుకంటే సైన్స్ అనేటువంటిది సెన్సెస్ అంటే ఇంద్రియాలు, ఇంద్రియ గోచరమైన విషయాల్ని మాత్రమే తెలుపుడు చేసేవి సైన్సెస్ అయితే, ఇంద్రియాతీతమైన వాస్తవాలను అందించేది జ్యోతిషం.
కాబట్టి మనకు జ్యోతిషాన్ని మనం సైన్స్ అని తగ్గించక్కర్లేదు. సైన్స్ కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ విలువైనది. అది కాక ఇంత క్రితం మనం చెప్పుకున్నాం, గతమంతా చరిత్ర, వర్తమానం సైన్సు, జర్నలిజం, ఈ రెండూ పనిచేయని చోట పనిచేసేది జ్యోతిషం, భవిష్యత్తు. కాబట్టి జ్యోతిషం అనేటువంటిది సైన్స్ అని దాని విలువను తగ్గించక్కర్లా. ఈ జ్యోతిషము సూర్యమానము చంద్రమానము అనే రెండు దానిల ప్రకారం జరుగుతుంది అంటారు కదా, దాని గురించి వివరిస్తారా? నిజానికి సూర్యమానం చంద్రమానం కలుపుకుందుకే అధిక మాసం పెట్టుకున్నామండి. రెండు కలుపుకునే వాడుకుంటున్నాం మనం, అది వేరువేరు అనుకోవట్లేదు అసలు. ఇప్పుడు చాలామంది జ్యోతిషం చెప్పేటప్పుడు పాజిటివ్స్ ఎక్కువ చెప్తారు, నెగిటివ్స్ అనేది చెప్పరు. అంటే ఇప్పుడు ఆయన గండం ఉందనో లండన్ చనిపోతాడనో ఉంటే అది సరస్వతి శాపం ఉంది మేము చెప్పకూడదు అంటారు. అది ఎంతమాత్రం నిజమో నీకు పాజిటివ్స్ చెప్తున్నావు, నెగిటివ్స్ అనేవి కూడా చెప్పాలి కదా. నెగిటివ్ అనే దాన్ని అలా చెప్పడం కాకుండా నివారణ చెప్పం ఉంటుంది శాస్త్రం. ఎందుకనంటే రాబోయే మంచి కానీ చెడు కానీ నిర్ధారణగా చెప్పినట్లయితే అది వీడికి ఉపకారం చేసేదానికంటే అపకారం చేసేది ఎక్కువ అని చెప్పి భట్టోత్పరుడు చెప్పాడు. ఎలాగా అంటే, నువ్వు సంవత్సరం తర్వాత నిన్ను కోటీశ్వరుడు పెంచుకుంటాడు అని ఎవరికైనా మీరు చెప్పినట్లయితే వాడు ఇప్పటి నుంచి అప్పులు ప్రారంభిస్తాడు. సంవత్సరం తర్వాత నువ్వు చచ్చిపోతావా అని చెప్తే ఈ రోజు నుంచి చచ్చిపోయినట్టే అర్థం వాడు. అస్తమానం దాని గురించి ఆలోచిస్తాడు. కాబట్టి నాయన నీకు రాబోయే సమయం కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకో అన్లాగే చెప్పాలి తప్ప వాచ్యంగా చెప్పకూడదు అన్నారు. దీన్నే మరో దృష్టికోణంలో ఆలోచన చేస్తే మనకు చంద్రశేఖర సరస్వతి స్వామి వారి దగ్గరికి ఒక జ్యోతిష్కుడు వచ్చి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి, ఆర్థికంగా చాలా పరిస్థితి బాగాలేదు, ఇబ్బందులు పడిపోతున్నాను అంటే ఆయన అన్నారు, నాయన నువ్వు శని వస్తాడు నేను ఇబ్బంది పెట్టేస్తాడు లాగా నింద చేస్తున్నావు గ్రహాలను. గ్రహరూపీ జనార్దన, జనార్దనుడే, నువ్వు చేసిన కర్మకు ఫలితాన్ని గ్రహాలు సూచిస్తాయే తప్ప అవి ఫలితాన్ని ఇవ్వవు. కాబట్టి నువ్వేం చేయాలి నాయన, ఈ గ్రహానికి సంబంధించి ఈ దేవతను నువ్వు పూజ చేసుకో, నువ్వు బాగుపడతావు లాగానే చెప్పాలి తప్ప దీనివల్ల నీకు ఇబ్బంది కలుగుతోంది అనే స్ఫూర్తి వాళ్ళలో కలిగించకూడదు. అలా కలిగించినందువల్ల ఏమైపోయింది లోకంలో, శనిగాడు లాగా శని పెట్టినట్టు పీడిస్తున్నాడు, ఇలాంటి భావనలు ప్రచారమైనాయి. గ్రహనిందది దైవనింద అవుతుంది. అందుకని మనం దోషము అనేదాన్ని డైరెక్ట్గా కాకుండా ఈ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకో అన్న రీతిలోనే వ్యక్తీకరణ చేయాలి. ఈ దృక్సిద్ధాంతము అని చెప్తున్నారు కదా, మామూలు దానికి దృక్సిద్ధాంతానికి తేడా ఏంటి? పూర్వ పద్ధతి, దృగ్గణితం అని రెండు ఉన్నాయండి. దృక్ గణితం అనేటువంటిది అర్థం ఏంటంటే దృక్ కంటికి కనిపించేది అని అర్థం. అంటే మీకు సూర్య సిద్ధాంతంలో ఒక మాట చెప్పాడు, ఏమంటాడంటే నువ్వు లెక్కలన్నీ వేసేసి ఆ లెక్కల ప్రకారం ఉన్నాయా లేదా పరీక్షించుకో, లేకపోతే దీన్ని సవరించుకో. దృక్తుల్యతాం గ్రహాః, చూపులకు సరిపడేటట్లుగా దాన్ని సవరించుకో అనే విషయాన్ని చెప్పాడు. ఇంకా కఠినంగా ఇంకో మాట చెప్పాడు, ఏంటంటే బృహత్ సంహితలో అంటాడు వరాహమిహరుడు, నాయన గ్రహణం ఈ టైం నుంచి ఈ టైం దాకా ఉంటుంది అని చెప్పిన తర్వాత దానికంటే కొంచెం తర్వాత కూడా ఉన్నట్టయితే దుర్భిక్షం కలుగుతుంది. గ్రహణం ఈ సమయంగా పడుతుందంటే ముందుగానే పట్టేస్తే దానివల్ల శిశువులకు మరణం సంభవిస్తుంది అనే ఫలితాలు కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి. కానీ లెక్కట్టేవాడు సరిగా లెక్కడితే ముందు వెనుక ఎందుకు అవుతుంది అని అడిగాడు. అంటే అర్థం ఏంటి, మనం లెక్కలు వేసి సరిగా ఉందా లేదా చూసుకుని మనం లెక్కల్ని సవరించుకోవాలి తప్ప మనం లెక్కేసినట్టు అక్కడ ఉండాలని కాదు. కాబట్టి ఇప్పుడు పూర్వ పద్ధతిని మనం విశ్వసిద్దాము అంటే ఏమైపోతుంది, 6 రకాల లెక్కలు ఉన్నాయి, వాటిలో 6లో వాటిలో వాటికే సానుకూలత ఉండదు. ఆ ఉండనందుకు కొంతమంది జ్యోతిష్కులు ఏం చేస్తున్నారు, అంతా సభ పెట్టుకుని అందరి దాంట్లోనూ పండుగలు సరిగా వచ్చాయా లేదా, అందరి దాంట్లో సమానంగా చూసుకున్నావా లేదా, మూఢాలు సరిగా వచ్చాయా లేదా, ముహూర్తాలు సరిగా ఉన్నాయా లేదా అని ఒకదాన్ని ఒకదాన్ని పోల్చుకుని సవరించుకుంటున్నారు. అంటే ఇవన్నీ సరిగా ఉంటే అది సరిగా ఉండక్కర్లేదా, అది కూడా ఉండాలి.
అది ఎలా ఉంటుంది? వీళ్ళు వేసుకున్న లెక్కలకి అది ఎలా ఉండాలని లేదే. అదే దుర్గణితం అయితే ఉన్నదాన్ని లెక్కించడమే ఉంటుంది. ఏ విధంగా దుర్గణితం లెక్కిస్తారు పూర్వ పద్ధతికి దుర్గణితం అంటే ఒక పద్ధతి ఉంది మనకి తూర్య సిద్ధాంతంలో. ఒక విషయం ఉంది ఏమనంటే గ్రహణం ఉంటుంది కదా, ఆ గ్రహణానికి మధ్య భాగం ఒకటి ఉంటుంది, చంద్రగ్రహణంలో మధ్య భాగం ఉంటుంది. ఈ మధ్య భాగానికి ఏం కావాలి అంటే ఆ తిథి పూర్తవ్వాలి. ఎందుకని అంటే గ్రహణం అంటేనే గ్రహాలు రెండు కలవడం కదా. వీడు సెంటర్ పార్ట్కి వచ్చేటప్పటికి గ్రహణం మధ్య భాగం వచ్చింది కదా, అంటే వాడు అక్కడ దాకా కలిశాడంటే ఒక తిథి పూర్తయిపోయింది, ఆ తర్వాత ఇంకో తిథి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ తిథి యొక్క అంతకాలం ఏదైతే ఉందో అది గ్రహణం యొక్క మధ్యకాలంతో సమానంగా ఉండాలి అనే విషయాన్ని చెప్పాడు. అయితే మనకు పూర్వ పద్ధతిలో చూసినట్లయితే గంట, గంటన్నర, రెండు గంటలు తేడాలు ఉంటున్నాయి. దుర్గణితంలో అయినట్లయితే 15 నిమిషాలు, 10 నిమిషాలు, 2 నిమిషాలు తేడాలు ఉంటున్నాయి. అంటే దుర్గణితం కూడా ఇంకా సవరించదగినదై ఉంది, సందేహమేం లేదు, కానీ ఉన్న దాంట్లో ఉన్నంత దగ్గరగా ఉంది. అంతేకాదు మనకు ఈ దుర్గణిత ప్రధానం లెక్కల ప్రకారమే మనకు ఖగోళానికి వాహనాలు పంపించడం ఇవన్నీ దాన్ని బట్టి జరుగుతున్నాయే తప్ప దాన్ని బట్టి జరగలేదు అనుకోండి, ఏమవుతుంది? ఈ ర్యాకెట్ అక్కడికి వెళ్ళాడు, అక్కడ గ్రహం ఉండదు కదా. అంటే ఎక్కడ దిగాలో ఆ క్షణంతో సహా లెక్కలు చూస్తున్నారు అంటే తాత్పర్యం అక్కడ ఉందని అర్థం. కాబట్టి ఆ విధంగా దుర్గణిత పద్ధతిలో పెడితే తప్ప మనకు వాస్తవ స్థితి తెలియదు. అందువలన మనం దుర్గణిత పద్ధతి అనేటువంటి దాన్ని ప్రమాణంగా అంగీకరించాలి. ఇంత క్రితం నుంచి వచ్చేటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలో సవరణలు కావాలి. సవరణలు లేకుండా మేము అదే పాటిస్తాము అనుకోవడం అంత మంచిది కాదు. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు అంటుంటారు, మీ తాతగారు దీన్ని వాడారా? ఆ టైంకి ఇది లేదు, అందుకనే దానికి సంస్కృతంలో శ్లోకం ఉంది. దాంట్లో ఏమంటారంటే తాతగారు అప్పట్లో పంపులు అవి లేనందువలన, మంచినీళ్ళు అందుబాటులో లేనందువలన, ఉప్పు నీళ్ళు ఉంటే ఇంట్లో నెయ్యి ఉప్పు నీళ్ళు, మా తాతగారు తవ్వించిన నెయ్యి కదా అని చెప్పి దాంట్లో ఉప్పు నీళ్ళు అయినా సరే అవైనా తవ్వుతాను అంటున్నాడా ఇప్పుడు? లేదు కదా, మార్చుకుంటున్నాడు. ఈ జ్యోతిషాన్ని కొంతమంది సూచనగానే తీసుకోవాలి, దీన్ని ఆచరణలో పెట్టుకుంటే ఇదవుతుంది. ఏమిటా కారణం అంటే మనిషి పుట్టేనాటికి ఉన్నటువంటి గ్రహస్థితులకు అంతకు పూర్వం ఉండేటువంటి కర్మలతో మాత్రమే అనుబంధం ఉంటుంది. ఆ తరువాత చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని పుణ్యకర్మలు ఉండవచ్చు, కొన్ని పాపకర్మలు ఉండవచ్చు. దాంతో అక్కడ రావాల్సిన ఫలితాల్లో మార్పులు వస్తాయి. అలా మారకపోతే ఈ శాంతులన్నీ వ్యర్థమేగా. అందుకని మంత్రేశ్వరుడు ప్రశ్న మార్గంలో జాతకం ఉంది కదా నీకు ప్రశ్న మళ్ళీ ఎందుకు అని ప్రశ్నించి, జాతకంలో మంచి ఉండి ప్రశ్నలో చెడ్డ ఉంటే మధ్యలో పాపాలు ఎక్కువ చేశాడని గుర్తించు, జాతకంలో చెడు ఉండి ప్రశ్నలో మంచి వచ్చినట్లయితే మధ్యలో పుణ్యకార్యాలు ఎన్నో చేశాడని గుర్తించు. జాతకము ప్రశ్న రెండు సమానంగా ఉంటే వాడు పుణ్యపాపాలు సమానంగా చేశాడని గుర్తించు అని చెప్పి అంటాడు. కాబట్టి అత్యుత్కటై పుణ్యపాపై ఇహ జన్మని భుజ్యతే, ఎక్కువగా చేసినటువంటి పుణ్యపాపాలు ఈ జన్మలో కూడా అనుభవించేస్తాం. ఎప్పుడు? త్రిభిర్వర్షై 3 సంవత్సరాల్లో, త్రిభిర్మాసై 3 మాసాల్లో, త్రిభిర్పక్షై 3 పక్షాల్లో, త్రిభిర్దినై చేసే పాపం యొక్క స్థాయిని బట్టి 3 రోజుల్లో కూడా ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. హనుమంతుడు అంటాడు రావణాసురుణ్ణి చూసి, అబ్బా ఎంత ధైర్యం, ఎంత తేజస్సు, వీడు ఆ సీతాదేవిని ఎత్తుకుపోవడం అనే ఒక్క తప్పుడు పని చేయకపోతే ఇంద్రస్యాపి రక్షక, ఇంద్రుణ్ణి కూడా రక్షించేవాడు వీడేను అంటాడు. ఇంద్రుణ్ణి రక్షించేవాడు అంటే ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి. అంటే వీడు విష్ణుమూర్తి అనమాట. ఎందుకని? అవును, వీడు పూర్వజన్మలో జయ విజయులు అంటే ఏంటి, విష్ణుమూర్తి యొక్క ఆకారాన్నే ధరించి ఆయన సమీపంలో ఉంటారు. సామీప్యము, సారూప్యము, సాలోక్యము 3 ఉన్నాయి. కాబట్టి వాళ్ళు విష్ణుమూర్తి ఆ ఏకాత్మభావన పెరగడం వల్లనే అక్కడ స్థానాన్ని పొందారు.
కాబట్టి విష్ణువుతో సమానమే వాడు. వీడు అదే ఆ ఒక్క తప్పుడు పని లేకపోతే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ కొత్తగా చేసిన పాపం కాబట్టి వాడి ఆ పాత పుణ్యాలంతని కూడా అణిచేసింది. ఈ మానవ సమాజానికి, ప్రకృతికి, దైవానికి, ఈ జ్యోతిష శాస్త్రానికి ఏమైనా సంబంధం ఉందంటారా, అనుసంధానం ఉందంటారా? చాలా ఉందండి. ఎలాగంటే మనకి కులదైవం అని ఉంటుంది. ఈ కులదైవాన్ని మనం ఆరాధిస్తే వంశం కాపాడబడుతుంది. ఇష్టదైవం అని ఒకటి ఉంటుంది, ఆ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మన జీవితం బాగుంటుంది. ఈ ఇష్టదైవం అనే దాన్ని ఏ విధంగా నిర్ణయించాలి అంటే జ్యోతిషం ద్వారా లగ్నాన్ని అనుసరించి, పంచమభావాన్ని అనుసరించి, నవభావాన్ని అనుసరించి నిర్ణయించాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకు పంచమాధిపత్యం ఒక గ్రహానికి పడితే వాడు ఉపాసకుడు, ఉపాసనకు సంబంధించింది ఆ స్థానం. కానీ పంచమాధిపత్యం ఒకటికి పట్టినట్లయితే వాడు ఇంకో అష్టమాధిపత్యాన్ని పొందడమో, లేకపోయినట్లయితే అష్టమాధిపతి చేత చూడబడ్డము, అష్టమాధిపతితో కలిసి ఉండడము జరిగిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీడు కష్టపడ్డమే తప్ప ఫలితం ఉండదు. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి, నవమాధిపతిని తీసుకోవాలి. నవమాధిపతిని తీసుకుని అక్కడ ఉండేటువంటి ఆ గ్రహానికి సంబంధించిన దేవతను ఉపాసన చేయాలి. ఈ గ్రహానికి దేవతకి ఉండే అనుబంధం ఎలా ఉంటుందంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఓ మిత్రుడు ఉన్నాడు, ఆయన ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరిని కోరుతారో వారే ఇష్టదైవం, అంతే కదా. శంకరాచార్యులు వారు కాలు తగులబడిపోతుంటే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని నృసింహస్వామిని ప్రార్థించారు. కాబట్టి ఆయన వైష్ణవుడే, దేవీభక్తుడు అని కాదు. ఆయన దేవి ఉపాసన చేశారు కదా శ్రీచక్రాన్ని, అందుకని దేవి ఉపాసకుడు అని కాదు. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఎవరిని ప్రార్థిస్తే వాళ్ళే కదా ఇష్టదేవం, అందుకని వైష్ణవుడే అని చెప్పాను. అందుకే ఆయన పంచ ఇది చెప్పారు, పంచాయత చెప్పారు. ఇక్కడ ఆయన ప్రార్థి ఆపదలో ఉన్నప్పుడు కాదుగా వాళ్ళని చేసింది, అందుకని ఇదే అసలైన విషయం అని చెప్పారన్నమాట. చేస్తే నేను అప్పుడు వివరించాను, ఇది జ్యోతిష సంబంధమైన పరిహారం. ఎలాగా అంటే ఆరోగ్ని క్రోరదృగ్వక్రీ అని అగ్నిస్వరూపుడు కుజుడు అని మనం ప్రాచీనులు చెప్పారు. కొద్ది రోజులకు పూర్వం సుమారుగా 1-2 సంవత్సరాల లోపులనే ఒక విషయాన్ని కనుగొన్నారు ఆధునికులు. ఏమిటది అంటే సౌర కుటుంబంలో సూర్యుడు తప్ప తక్కిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ ఎక్కడా లేనంత అతిపెద్ద అగ్నిపర్వతం కుజుడిలో ఉందిట. దాన్ని మన వాళ్ళు ఏం చేశారు, అగ్ని అన్నారు వాళ్ళు, అగ్ని ఎర్రగా ఉంటాడని చెప్పేశారు. ఆ అగ్ని స్వరూపుడు కాబట్టి ఆయనకి కాలంటుకోవడం అగ్ని ప్రమాదం. మామూలుగానే దగ్ధవస్త్రం అంటారు, అంటే అంటుకున్న బట్ట, దానికి అధిపతి కుజుడు. ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా దానికి అధిపతి కుజుడు. కుజుడు మీకు దశ నడుస్తున్నప్పుడు, వాడు చెడ్డవాడైనప్పుడు ప్రతిరోజు ఎక్కడొక్కడ కాలుతూ ఉంటుంది, లేదా ఎక్కడొక్కడ తెగుతూ ఉంటుంది. తెగి రక్తం కనిపించినా కుజుడు సంబంధమైంది, ఆయనకి రక్త పేరు, రక్తానికి అధిపతి ఆయన. లేకపోతే కాలినా ఆయనే, ఆయన కాలు కాలిపోతుంటే దానికి అధిష్టాన దైవాన్ని గురించి ఆలోచన చేశారు. దశావతారాలు ఉన్నాయి కదా, ఈ దశావతారాల్లో నృసింహస్వామి అనేటువంటి వాడు కుజునికి సంబంధించినటువంటి అనుబంధం కలిగినటువంటి దైవం, కాబట్టి నృసింహస్వామిని ప్రార్థించారు. అది పరిహార క్రియ. అందుకని మనకు ఏ గ్రహం వల్ల దోషం వస్తుందో ఆ గ్రహానికి అధిష్టానంగా ఉన్న దేవతను ప్రార్థించడం అనేటువంటిది తప్పనిసరి అనే విషయాన్ని అక్కడ వివరించాను. ఈ దృష్టికోణంలో మనకు కులానికి సంబంధించిన దైవం ఉంది, ఇష్టదైవం ఉంది. ఈ ఇష్టదైవంతో పాటుగా అవసరాన్ని బట్టి ఏ దైవం అవసరమో అది. ఉదాహరణకి మనకి ఇంట్లో ఏదైనా వస్తువు కనిపించలేదు అనుకోండి, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయనమః తొందరగా దొరుకుతుంది. ప్రయాణం అవుతున్నాం అనుకోండి,
గచ్చ గౌతమ శీఘ్రంతం ప్రయాణం సఫలం కురు. గౌతమ అనుకుంటే ప్రయాణం బాగుంటుంది. ఒకసారి అమెరికాలో ఒక రాష్ట్రం నుంచి నెవార్క్ అనేటువంటి స్టేట్లో ఉన్న ఎయిర్పోర్ట్లో అమ్మాయి దిగి రాత్రి 2 గంటలకి దిగి మర్నాడు 10 గంటలకి ఇంకో ఫ్లైట్కి వెళ్ళాలి. నాకు చాలా భయంగా ఉందండి అక్కడ రాత్రి వేళ ఉండడం. ఎందుకనంటే అక్కడ ఈ గ్యాంగ్స్ ఒకళ్ళనొకళ్ళు కాల్చుకుంటూ ఉంటారట. అది డౌన్ టౌన్ ఎయిర్పోర్ట్లో. అందుకని దాంట్లో మధ్యలో ప్యాసింజర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు పోతుంటారట. అందుకని అక్కడ చాలా తరచుగా గొడవలు జరుగుతుంటాయి. అందువలన అక్కడ ఉండాలంటే రాత్రి నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అడిగిందనమాట అమ్మాయి. నేను అమ్మా నువ్వు గౌతమ గౌతమ అనుకుంటూ ఇక్కమ్మా ప్రయాణం చేసినంతసేపు అంటే ఇంకో స్టేట్ నుంచి అక్కడికి రావాలి మర్నాడు ఇండియా రావాలన్నమాట అందుకని అంతసేపు నువ్వు అనుకుంటూ ఉండు అని చెప్పాను. అనుకుంటూ ఉంది పాపం. ఇంకా దిగబోతుంటే లేచిన తర్వాత సామాన్ రోడ్డు దిగుతుంటే వెనకాల నుంచి నెడ్ మీద ఎవరో చేసారు వేసి పలకరించారు బంధువులు. వాళ్ళని ఏమి చూడలేదు. ఈవెన్ వాళ్ళే చూసి ఏంటి అంటే రేపు 10 గంటలకి ఫ్లైట్ ఉంది ఇక్కడ ఎందుకు మాతో వచ్చాయి అని చెప్పి ఇంటికి వాళ్ళే తీసుకెళ్ళి మర్నాడు 10 గంటలకి భోజనం పెట్టి ఈమెను ఇక్కడ దింపారు. అంటే అలాగా మనకు ప్రతి మంత్రము కూడా ఒక్కొక్క ప్రయోజనాన్ని ఇస్తుంటుంది. ఆ ప్రయోజనం కోరేటువంటి వ్యక్తి దానికి అనుగుణంగానే ఆ మంత్రాలను జపించాలి. అలాగే ఔషధే చింతయే ద్విష్ణు మందు వేసుకుంటున్నప్పుడు విష్ణుమూర్తిని స్మరించాలి లాగా ఇలా ఏ ఏ సందర్భాల్లో చేసేటువంటివి ఆ సందర్భాల్లో చేయడం అనేది ఒక పద్ధతి. ఇంకొకటి ఉంది, అదేంటంటే గ్రామదేవత ఉపాసన. అదేనికి గ్రామం అంతా సుభిక్షంగా ఉండడం కోసం. అలాగనే దేశదేవతోపాసన ఉందండి. భాగవతంలో చెప్పారు ఈ భరతఖండం ఏదైతే ఉందో దీనిలో ప్రధాన దైవం నరనారాయణులు. ఆ కారణంగా నరనారాయణులను ఉపాసన చేస్తే దేశము సురక్షితమవుతుంది. ఈ విషయాన్ని గ్రహించి కొద్ది కాలానికి పూర్వం నేను ఆ చైనా ప్రభావాలు జరుగుతున్నప్పుడు 24 గంటలు పూజ చేయడం అనేటువంటివి చేశాను. దాని ప్రభావం అతి ఆశ్చర్యకరంగా అక్కడ గుణాలు సర్దుమణిగాయి. అతి ఆశ్చర్యకరంగా. అందుకని దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి నరనారాయణులను ప్రతిరోజు ప్రార్థించాలి దేశరక్షణ కోసం. అందుకని కులదేవత కులరక్షణకు, ఇష్టదేవత స్వీయరక్షణకు, గ్రామదేవత గ్రామరక్షణకు, దేశదేవత దేశరక్షణకు అవసరానికి తగినట్టుగా వేరువేరు. ఇప్పుడు ద్వాదశ రాశులలో నక్షత్రాలు ఉన్నాయి కదా, నక్షత్ర వాళ్ళకి దానికి ఒక వృక్షాలు చెప్తున్నారు. నక్షత్రం ఒక వృక్షాలు, ఆ వృక్షాలకి పర్యావరణానికి ఏమన్నా సంబంధం ఉందండి? చాలా చాలా ఉంది. ఏమిటంటే వాడు ఏం చెప్తాడంటే నీకు సంబంధించిన వృక్షాలను నువ్వు పెంచు, పూజించు, ప్రదక్షిణం చేయి, కొయ్యకు అంటాడు. అంటే దాన్ని ఖండించడం అనేటువంటిది దోషప్రదం, పోషించాలి. అంతేకాదు మనం వృక్షాలను ఏదైనా ఒకదాన్ని ఆ చెట్టు కాకపోయినా ఇంకే చెట్టునైనా సరే కొట్టవలసి వస్తే 10 చెట్లు నాటాలి, లేకపోతే చాలా దోషం. ఒక చెట్టుకి 10 చెట్లు నాటాలి. అందుకనే మనకి పెద్దలు చెబుతుంటారు అని, రే పూ పూసి కాయ కాసే చెట్టు కొట్టకురా, సంతానానికి మంచిది కాదురా అని చెబుతుంటారు. గురుగారు మీరు కాశీకి వెళ్ళారు కదా, ఈ మీరు రిటైర్డ్ అయిన తర్వాత ఎందుకు మీరు కాశీ మీద అంత ప్రభావం మీకు చూపించింది, ఎవరి ప్రేరణ ఏంటి? శివానందమూర్తి గారు శివమంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత కాశీ మీద మక్కువ పెరిగింది. ఏం చేసేవాళ్ళు మీరు కాశీలో? దినచర్య ఎలా ఉండేది? జపం చేసుకోవడమే అంతేనా? స్నానం, దైవ దర్శనం, రోజు స్నానం చేసేవాళ్ళ. గంగా గంగలో ఈ మధ్య అన్నీ కలుపుతున్నారు కదా. ఒక వాస్తవాన్ని గమనించినట్లయితే ఆ మధ్య ఒక పరిశోధన జరిగింది. ఆ పరిశోధనలో ఏం తేలింది అంటే మిగిలిన నదుల్లో ఫ్యాగ్ అని పెట్టాడు, బ్యాక్టీరియా ఫ్యాగ్ అని, అది ఉన్న బ్యాక్టీరియాని తినేస్తుంది, నశింపజేస్తుంది. కాబట్టి అలాంటిది 11 రకాలు ఉన్నాయట గంగలో మాత్రం, మిగిలిన నదుల్లో 2 అలా ఉన్నాయట అనే విషయం ఒకటి పరిశోధకులు తేల్చారు.
ఇది కాక బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఒక సైంటిస్టు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎందుకోసం అంటే వాళ్ళ సైన్యం గంగ నీరు తాగితే కలరాతో చచ్చిపోతారని భయంతో ఏ నదుల్లో ఎక్కడెక్కడ ఎంత ఉంటుంది అనేదాన్ని టెస్ట్ చేసి ఆ నీళ్లు సురక్షితం, ఈ నీళ్లు తాగద్దు ఇలా చెప్పడం కోసం అన్ని నదులు వాడు సర్వే చేశాడు. చేసినప్పుడు గంగలో నీటిని పరీక్షించడం కోసం తీసుకున్న తర్వాత పరీక్షించాక బ్యాక్టీరియా కనిపించేదిట. మళ్ళీ 6 గంటల తర్వాత మళ్ళీ పరీక్షిస్తే ఉండేది కాదుట. ఏమైపోయింది ఇది అని అతనే ఆశ్చర్యపోయేవాడట. అంటే దాని అర్థం మనకి గంగలో కాలుష్యాలు కలుస్తున్నాయి, ఇది చాలా దురదృష్టం. ఎందుకోసం అంటే నదులను నీరుగా మాత్రమే చూసేటువంటి దేశాలన్నిట్లోనూ నదుల యొక్క పరిశుభ్రతను పాటిస్తుంటే, నదులను దైవాలుగా భావించేటువంటి మనము కాలుష్యాలని అన్ని రకాలుగా కల్పేస్తున్నాం. ఉదాహరణకి ఫ్యాక్టరీల నుంచి, కాన్పూర్లో చర్మశుద్ధి కేంద్రాల నుంచి యాసిడ్స్ కల్పిస్తున్నాం. చెరువుల్లో కి చేరతాయి నీళ్లు కొన్ని, ఇవి పొలాల్లో పురుగుల మందులు విషాలు వాడతారు, వాడిన తర్వాత మిగిలిన నీరుని నదిలో వదిలేస్తున్నారు. ఇలా ఎన్ని రకాలుగానో కలుషితం చేసేస్తూ పైకి ఏమని చెబుతున్నారు అంటే మురుగునీరు వదలడం వల్ల అంటున్నారు. మురుగునీరు కంటే ఇవన్నీ ప్రమాదకరం. అందువలన నదులను సంరక్షించుకోవలసిన బాధ్యత మనకు చాలా ఉంది. అయితే గంగకు ప్రత్యేకత కూడా ఉంది. ఆ గంగ ఈ మధ్యకాలంలో హిందూ విశ్వవిద్యాలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారు ఒక పరిశోధన చేస్తూ ఉన్నారు. ఆ పరిశోధనలో కోవిడ్ నుంచి కాపాడడానికి గంగ నీరు బాగా ఉపకరిస్తోందనే విషయం కూడా తెలుస్తున్నారు. ఇది ఒక కోణం. రెండో కోణంలో గంగా స్తోత్రాలలో స్థాణు జంగమ సంభూత విషహంత్ర్యై నమోస్తుతే, అలాగే భిషక్శ్రేష్ఠ్యై నమోస్తుతే, సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్శ్రేష్ఠ్యై నమోస్తుతే, అందరికీ అన్ని వ్యాధులకి మందు వైద్యురాలు గంగ. అంతేకాదు స్థాణు జంగమ సంభూత అంటే జంగమాలంటే పాములు మొదలైనటువంటివి కదిలే జంతువులు, వాటి వల్ల వచ్చే విషాలు, స్థాణు స్థిరంగా ఉండే వృక్షాదుల వల్ల వచ్చేటువంటి విషాలు అన్నిటినీ కూడా ఆమె హరించేస్తుంది, తొలగించేస్తుంది అని ఆ గంగా స్తోత్రంలో ఉంది. అందుకనే మనకు ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి, ఔషధం గంగాజలం, వైద్యుడు విష్ణుమూర్తి అన్నంత స్థాయిలో మన వాళ్ళు గుర్తించారు. ఈ టైం ఉండే వాళ్ళకు జాతకం ఓకే, టైం లేకపోతే అప్పుడు వాళ్ళకి జాతకం ఎలా వేస్తారు? దానికోసం ప్రశ్న మార్గం పనికొస్తుంది. ఒకటి సాముద్రికం కూడా జ్యోతిషంలో భాగమే కదా, అది కూడా పనికొస్తుంది. ఇది కాక ఉపాసకులైన వాళ్ళకి సత్యాలు స్ఫురిస్తూ ఉంటాయి, అది పనికొస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఆరోగ్యం అందు బాగాలేకపోతే మనకి పరిహారాలు చెప్తారు కదా, ఈ పరిహారాలు వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు ఎవరు చేస్తే వాళ్ళకు పనికొస్తుంది? కానీ వాస్తవం ఏమంటేనండి, స్వయంగా చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు మంత్రాలు అనేటివి, వేదం అనేది, అభిషేకం అనేది ఇవన్నీ అందరికీ రావు. అదే వాళ్ళు వేదవేత్తల మీద ఆధారపడాల్సిందే. ఆ వేదవేత్తల మీద ఆధారపడినప్పుడు వాళ్ళు చేయాల్సిందే కదా, వీళ్ళు చేయలేరు. కొన్ని విషయాల్లో ఇప్పుడు చూడండి, నామమంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలు స్వయంగా చేసుకోవచ్చు. శంకరమన వ్యాసులు వారు చెప్తారు, అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం అని. నేను ఈ 10th క్లాస్ పిల్లలు వాళ్ళు ఫేర్వెల్ పార్టీకి నన్ను పిలుస్తుంటారు, ఏదైనా 4 మంచి మాటలు చెప్పండి అని. అప్పుడు నేను అంటాను ఏమనంటే, మీకు ఎవరికి ఏమైనా తలనొప్పి ఉందా, కళ్ళు నొప్పులు ఉన్నాయా, కాళ్ళు నొప్పులు ఉన్నాయా, ఎక్కడ మీకు నొప్పిగా ఉంటే మీ చేయి అక్కడ పెట్టుకోండి, నేను క్రీమ్ అచ్యుతానంద గోవింద చేస్తాను, 49 సార్లు చేస్తాను.
తర్వాత తగ్గిందా లేదా చెప్పండి అంటే 99% తగ్గిందని చెప్తారు. అంతేకాదు, నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు హాస్పిటల్స్కి నన్ను తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళి అక్కడ అనారోగ్యవంతులందరూ లైన్లో నుంచుంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ బాధలు ఉన్నాయో ఆ బాధలన్నింటినీ కూడా నేను చేత్తో ముట్టుకుని క్రీమ్ అచ్యుతానంద గోవింద చేసి వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్లే నువ్వు అని చెప్పి 70% తగ్గిందండి, 80% తగ్గిందండి అని చెప్పి వాళ్ళు ఈ మంత్రాన్ని వాళ్ళ లిపిలో అప్పటికప్పుడు ప్రింట్ తీసుకుని అందరూ పంచుకుని చేసుకున్నారు. అలాగా అంటే ఇప్పుడు ఈ జ్యోతిష్యము మనకి ఒక దేవత మెడిటేషను పూజ ఉండే వాళ్ళకు మాత్రమే బాగా స్ఫురిస్తుందా, అవి లేకపోతే మిగతా వాళ్ళు జాతకం చెప్పాలంటే అంత బాగా స్ఫురించుకోవడానికి కావాలండి. ఎందుకోసం అంటే ఒక సంఘటన చెప్తాను. 1989లో సెప్టెంబర్ ప్రాంతంలో శని 12వ తారీఖు అనుకుంటాను, శని యురేనస్ అనే వాళ్ళిద్దరూ కలిశారు. ఆ కలిసినప్పుడు విమాన ప్రమాదాలు జరుగుతాయని 4 రోజుల క్రితమే చెప్పాను క్లాసులో. అదే రోజున ఈ గ్రహాలు కలిసేటువంటి సమయంలో 2 విమాన ప్రమాదాలు ఏకకాలంలో జరిగాయి. విమాన ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి కానీ వాటికి ఏవో కారణాలు కనిపెడుతుంటారు. ఈ రెండింటికి కారణాలు తెలియలేదు, అంటే కారణాలు గోచరించినంతగా జరిగాయి. దాన్ని చూసి 16వ తారీఖు అనుకుంటాను అప్పుడు నెప్ట్యూన్ శని కలుస్తున్నారు కాబట్టి జల ప్రమాదాలు జరుగుతాయి అని మళ్ళీ క్లాసులోనే చెప్పాను. కానీ ఆ రోజు ఏం జరిగింది అంటే 450 మంది కల్తీ మద్యం తాగడం వల్ల అనారోగ్యం పాలయ్యారు. అయితే ఇక్కడ ఫలితం తప్పినట్టా రైట్ అయినట్టా అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే శనికి ప్రమాదకారకత్వం ఉంది, కల్తీ కారకత్వం ఉంది. నెప్ట్యూన్కి జలకారకత్వం ఉంది, మద్యకారకత్వం ఉంది. నేనేం చేసినట్టు ప్రమాదం ప్రమాదం జలం అనే 2 పదాలను కలిపాను. కానీ ఏ పదాలు కరెక్ట్ అయ్యాయి? మద్యం కల్తీ అనే 2 పదాలు కరెక్ట్ అయ్యాయి. అంటే గ్రహములకు వేరువేరు కారకత్వాలు ఉంటాయి. ఆ కారకత్వాలు ఉన్నప్పుడు నేను చెబుతున్నాను అనే ఉత్సాహంతో కనుక చెప్పినట్లయితే ఇలా తప్పుతాయి. భగవంతుడు నాతో చెప్పిస్తున్నాడు అనే భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఆ కావలసిన పదాలు కలుస్తాయి. అంటే వినయంతో మాత్రమే మనం దైవ మాట్లాడిస్తోంది, ఎదుటి వాళ్ళకి మేలు చేయడం కోసం నా చేత పలికిస్తోంది అనే భావనతో ఉన్నప్పుడే సత్యాలు బయటకు వస్తాయి. ఇతర సమయాలలో మానవ సంబంధమైన పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ వానప్రస్థంలో కాశీలో ఉండటం వల్ల, కాశీలో మీరు జపం చేయటం వల్ల, కాశీలో గంగా స్నానం చేయటం వల్ల, ఒకసారి స్నానం చేస్తేనే ముక్తి వస్తుంది అంటారు, మీరు రోజు స్నానం చేసే జపం చేస్తున్నారు, కాశీలో మామూలుగా ఏ జపం చేసినా కానీ అది మోక్షానికి సంబంధించింది అని చెప్తారు, మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు దేవునితో ఏ విధమైన అనుబంధం కలిగిందా? ఒక వాస్తవం ఏమంటే దైవం అంటేనే ఆనంద స్వరూపం. దుఃఖ కారణాలు ప్రతి వ్యక్తికి సహజంగానే ఉంటాయి. సుఖం ఎంత ఉంటుందో దుఃఖం అంత ఉంటుంది. అందుకనే శాస్త్రవేత్తలు ఏమన్నారు, సుఖస్య అనంతరం దుఃఖం, దుఃఖస్య అనంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే సుఖానిచ దుఃఖానిచ సుఖానిచ. పాండవాదులకే దుఃఖాలు తప్పలేదు కదా. అయితే ఆనంద స్వరూపుడైనటువంటి ఆయన యొక్క స్మరణతో ఆయన సన్నిధులు ఆనందానికే అవకాశం ఏర్పడుతోంది తప్ప దుఃఖ కారణాలున్నా దుఃఖానికి కారణాలు కావడం లేదు. ఆయన ఆనంద స్వరూపుడు. మీకేమన్నా ప్రత్యక్ష అనుభవం ఏదన్నా దేవుడు కళ్ళలో కనపడడం కానీ లేకుంటే ఏదన్నా? కళ్ళలో చాలాసార్లు కనిపిస్తుంటుంది, సూచనలు వస్తుంటాయి, అవి పాటించడం జరుగుతుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ధర్మాచరణ బాగా జరుగుతుంది. ఎందుకనంటే మొన్న భౌమవారం అంటే మంగళవారం, అలాగనే చవితి,
కలిస్తే భౌమ చతుర్థి అంటారు. అలాంటి సమయాల్లో గంగా స్నానం చేస్తే 1000 గోవుల్ని దానం చేసిన ఫలితం, లేదా దానం చేస్తే అత్యంత ఫలితం, ఇలాంటివి వినిపిస్తుంటాయి. అలా మంచి పనులు చేయాలనే భావన పెరుగుతోంది. అంతకు మించి ఇంత క్రితమే చెప్పాను, శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః లాంటి కొత్త కొత్త విషయాలు స్ఫురించడం, ఆ స్ఫురించినవి ఆచరించడం, ఆచరించిన వాటికి ఫలితాన్ని దర్శించడం లాంటివి చాలా జరుగుతాయి. గురువుగారు ధన్యవాదాలు అండి. చాలా విషయాలు చాలా విపులీకరించి చెప్పారు. ధన్యవాదాలు. చూశారు కదా, పుట్టినప్పటి నుంచి అంటే ఊహ తెలియనప్పటి నుంచి, విద్య రానప్పటి నుంచి కూడా గురువులు అంటే వాళ్ళ నాన్నగారే గురువులుగా ఉండి, వాళ్ళ ఒళ్ళో పడుకొని, వాళ్ళ ఒళ్ళో వింటూ జ్యోతిష శాస్త్రం అన్నీ విషయాలు వింటూ, వాళ్ళ అన్నగారి చేతుల్లో పెరిగి అంటే గురువుల్లోనే, గురు సన్నిధిలోనే పెరగటం వలన ఆయన ఆచార స్థానాన్ని పొంది దేవుని సన్నిధిలో ఉండి ఆనందానుభూతిని కలుగుతున్నారంటే ఇదన్నిటికీ కారణం ఆ గురు సన్నిధి. ఇది ఇలాంటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశ్వర.